వెల్కమ్ టు ఓముకేశ్వర్ ఛానల్. ఈరోజు నెల్లూరి చేపల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: చేపలు, కారం, ముందుగా నానబెట్టుకున్న చింతపులుసు, ఆవాలు, అల్లం, పసుపు, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి, సాల్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. నూనె 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిటపట అనేంత వరకు ఉంచుకోవాలి. అవి బాగా వేగేంత వరకు ఉంచుకుంటేనే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. అలా వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మెంతి పొడి వేసుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ సిమ్ములో పెట్టుకొని కొంచెం కారం, 3 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ముందుగా నానబెట్టుకున్న చింతపులుసుని పోసుకోవాలి. పులుసు అనేది బాగా పచ్చివాసన లేకుండా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్, సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి, కొంచెం అల్లం, అల్లం వేసుకొని కలుపుకున్నాక ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అలాంటప్పుడు చేపల ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఈ చేపల ముక్కలు మంచిగా ఫ్రెష్గా కొంచెం ఉప్పు పసుపు వేసి కడుక్కుంటే నీశ్వాసన అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి మంచిగా ఉప్పు వేసుకొని కడుక్కొని కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. 4 రెబ్బల వెల్లుల్లిపాయలు వేసి కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేద్దాం. కొంచెం సాల్ట్ మీకు కావాల్సి వేసుకోండి. ఒకసేపు మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడు కర్రీ అయిందో లేదో చూసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చేపల కూరకి ఎక్కువ గంటతో కలపకుండా ఇలా తిప్పుకుంటేనే చేపల కర్రీ అనేది అంటే ముక్కలు ఇట్లా విడిపోకుండా ఉంటుంది. అందుకని ఎక్కువ గంటతో కలపకుండా ఇలా తిప్పుకోవాలి. లైట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కర్రీ అయిపోయినట్టే